వీఆర్ఏలకు ఫేస్ యాప్ తొలగించి కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న డిమాండ్ చేశారు. వీఆర్ఏలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శిల్పారామం నందు శాంతియుతంగా నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దన్న మాట్లాడుతూ వీఆర్ఏలకు ఫేస్ యాప్ మినహాయింపు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, డిఏ 300 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమోషన్ కింద వీఆర్ఓ పోస్టులు ఇవ్వాలి, నామినీలుగా పనిచేస్తున్న వారికి వీఆర్ఏలుగా ఉద్యోగాలు ఇవ్వాలని, భూ సర్వేలో పాల్గొన్న వీఆర్ఏలకు డిఏలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా నాయకులు ప్రసాద్, గంగాద్రి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వినాయింపు వీఆర్ఏలకు ఇవ్వాలనేటువంటి దాంట్లో ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పనేసి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అయితే సందర్భాలకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమావేశము ముగించుకొని మెమోరాండము ఇవ్వాలనేటువంటిది కమిటీలో మేము అనుకున్నాము. ఆ సందర్భంగా ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఫేస్ వ్యాప్, ఈరోజు సాంకేతిక పరిజ్ఞానము లేనటువంటి వీఆర్ఏలు చాలామంది ఉన్నారు. ఈరోజు నామినీలుగా పనిచేస్తుండే వాళ్ళు ఈరోజు మంతాన పడినటువంటి వీఆర్ఏలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఫేస్ వ్యాప్ ఈరోజు ఆ ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఈరోజు నామినీగా పనిచేస్తుండే వాడు లెక్కలేక రాడు. ఈరోజు పర్మనెంట్గా పనిచేస్తుండే వానికి ఈరోజు ఫేస్ వ్యాప్ పడడం లేదు. ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లము, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫేస్ వ్యాప్ మినహాయింపు ఇవ్వాలని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 2018లో బయోమెట్రిక్ విధానం కూడా మాకు ఆ మినహాయింపు అనేటువంటిది ఆ రోజు ప్రభుత్వం పెట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫేస్ వ్యాప్ కూడా వీఆర్ఏలకు మినహాయింపు ఇవ్వాలనేటువంటిది కోరడం అయింది. ఆ ప్రభుత్వము వెంటనే దీన్ని మినహాయింపు ఇవ్వాలనేటువంటిది ఇవ్వాలని చెప్పనేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు బతకడానికి సరిపడేటువంటి వేతనాలు ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈరోజు 24 గంటలు ఈరోజు ఇప్పుడు ఆఫీసులు ఇక్కడ కలెక్టరేట్లు హెడ్ క్వార్టర్గా ఉండేటువంటి సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి చాలామంది వీఆర్ఏలు ఈ ఆఫీసులో పనిచేస్తున్నారు, మండల కేంద్రాల్లో పనిచేస్తున్నారు, నైట్ డ్యూటీలు పనిచేస్తున్నారు. అయితే సంబంధించినటువంటి ప్రభుత్వం మాత్రం కనీస వేతనం మాత్రము ఇవ్వడం లేదు. కనీస వేతనం మాకు ఇవ్వండి, మాతో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు.